Karimnagar Jilla Huzurabad lo Maji Mantri Etela Rajender ku Edru Debba Tagilindi. Etelanu Paluru Sthanika Praja Pratinidhulu Tivranga Vyatirekistunnaru. Huzurabad Municipal Chairman Gande Radhika, Vice Chairman Kulipaka Nirmala, Vyavasaya Market Committee Chairperson Ramatho Patu Paluru Corporators Etelaku Vyatirekanga Tirmanam Chesaru. Tamanta TRS B Farm Tone Gelichamani, TRS Party Adhisthanam Adesala Merake Nadchukuntamani Teliparu. CM KCR Tama Nayakudu Anna Sthanika Praja Pratinidhulu Etela Venta Nadichedaledani Spashtam Chesaru. Dinto Okkasariga Huzurabad News Kvarga Rajakeyalu Maripoyayi. TRS party lo ne konsagadam jarugutundi party valla sankshema palakala anugoram ida abhivruddhi karyakramala gurinchi illane konsagadam jarugutundi Huzurabad municipal chairperson Narendra konni abohalu bayatiki raavadam valla ee press meet pettadam jarigindi TRS party lo ne undadam jarugutundi party deepam meeda gelavadam jarigindi maa nayakudu KCR nayakatvanni TRS lo konsagadam jarugutundi. More details, my correspondent Ravikiran and this. Ravikiran Chapandi, Enti, Huzurabad, Lo, Santa Constituency, the Gerkoda, Etela Vetrekata, Vetrekatani, Elajudal under. Thank you, Jyoti. Irozu, Huzurabad Constituency, Samaninche, TRS Party Lona Mukinatalanta Goda, meeting bet code under India, Taravata, Huzurabad, a municipal chairperson, Gande Radhika, press meet bet under Gindi, Majapone, Apollo Sunai, in Nepatalan, press meet petal Sushin and Japan under Gindi, Mukinga, TRS Party Samaninche. గతం నుండి కూడా మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం. మాజీ మంత్రి ఈటెల వెంట ఎవరు వెళ్ళాం, ఆయన ఒక్కడే ఉంటాడు. మిగతా వాళ్ళందరం కూడా టీఆర్ఎస్ పార్టీతోనే ఉంటాం. ముఖ్యంగా ఈటెలను వ్యతిరేకిస్తూ ప్రజాపర్సన్ అందరూ కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది. హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ కంటే రాధిక, వైస్ చైర్పర్సన్ కోలిపక్క నిర్మల, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రమ, పలువురు కార్పొరేట్లు కూడా ఈటెలకు వ్యతిరేకంగా తీర్మానం చేయడం జరిగింది. తామంతా టీఆర్ఎస్ బి ఫామ్ తోటి గెలిచామని, టీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాల మేరకే నడుచుకుంటామని, భవిష్యత్తులో కూడా టీఆర్ఎస్ తోటే ఉంటామని, ఈటెల తన వైపు ఉన్నారంటూ చెప్పుకుంటున్న దాంట్లో నిజం లేదని, తామంతా కూడా టీఆర్ఎస్ పార్టీతో ఉన్నామని చెప్పేసి టీఆర్ఎస్ లోనే కొనసాగుతామని వాళ్ళంతా ప్రెస్ మీట్ లో వెల్లడించడం జరిగింది. సీఎం కేసీఆర్ నే తమ నాయకుడిగా కూడా వెల్లడించారు. ఈటెల వెంట ఎవరు ఉండమని, కేసీఆర్ వెంట అంతా ఉంటామని కూడా వాళ్ళందరూ తెలపడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా హుజూరాబాద్ కాన్స్టిట్యూషన్ సంబంధించి రాజకీయం అయితే రసవత్తంగా మారుతుంది. ప్రస్తుతం అయితే గతం వారంలో ఏదైతే ఈటెల రాజేందర్ ఇక్కడికి వచ్చి హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీలు 2 రోజుల పాటు పర్యటించి అక్కడే ఉండి క్యాంప్ ఆఫీస్ లో ప్రజాప్రతినిధులు కలిసిన ఆ తర్వాత ఒక్కసారిగా రాజకీయాలన్నీ కూడా నియోజకవర్గ వ్యాప్తంగా మారిపోతున్నాయి. ఇప్పటికే మా మంత్రి గంగుల కమలాకర్ ను కూడా కరీంనగర్ కు వచ్చి జమ్మికుంట ప్రజాప్రతినిధులు కావచ్చు, హుజూరాబాద్ మున్సిపాలిటీ కౌన్సిలర్ కావచ్చు, కొందరు కలిసి పార్టీ ఉద్దేశాలు, పార్టీ భవిష్యత్తుకు ఆలోచనపై వాళ్ళంతా సమగ్రంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి సీట్లకైతే ఎదురు దెబ్బ తగులుతుందండి. ప్రతి ప్రాంతం నుంచి కూడా ప్రజాప్రతినిధులు, సర్పంచులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీతోనే ఉంటామంటూ రోజువారీ తమ ప్రకటనలు అయితే తెలుపుతున్న పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది. జ్యోతి రవికిరణ్, ఏంటి ఈటలేమో ఒకవైపు ప్రతిపక్ష నేతల్ని వరుసగా కలుస్తున్నారు, మీటింగ్స్ మీద మీటింగ్స్ జరుగుతున్నాయి, మీరు అన్నట్లుగానే అక్కడ కూడా పర్యటించారు, అంతా నడుస్తుంది, మరోవైపు సొంత కాన్స్టిట్యూన్సీస్ లో వ్యతిరేకత. సో ఏంటి వాళ్ళు పదవులు ఇంపార్టెన్సా, లేకపోతే ఇంకేంటి, నిజంగానే బీఫామ్ మీద గెలిచాము అక్కడే ఉండాలన్నట్ట, హౌ డు యూ సే దిస్? ఎస్ జ్యోతి, గత కొంతకాలంగా ఈటెల రాజేందర్ మీద వస్తున్న ఆరోపణల నేపథ్యంలో హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీ వ్యాప్తంగా కూడా ఆయన అందరితో చర్చించడం జరిగింది. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంతమంది మొదటి నుంచి ఉన్న వాళ్ళంతా కూడా ఆయన వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటామని చెప్తుంది. ఆయన మాత్రం రాజీనామా చేయొద్దని కొంత చెప్తున్నారని చెప్తున్నారు. కానీ ఆయన రాజీనామా చేయకపోవడం టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంత వర్గాలు కొంత వర్గంగా తన వర్గంగా చెప్పుకోవడంతో
వీళ్ళంతా కూడా ఈ అపోహను నమ్మొద్దంటూ ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతుంది. అయితే హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఈటెల పట్టు రోజు రోజుకు కోల్పోతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఈటెల వెంట ఉన్న వాళ్ళంతా కూడా మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళే. టీఆర్ఎస్ లో ఉన్నటువంటి సర్పంచ్లు, జెడ్పీటీసీలు వీళ్ళంతా కూడా బీ ఫామ్ లో గెలిచింది. టీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ మీదే కాబట్టి వాళ్ళంతా కూడా పార్టీ విధేయతను చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈటెల ప్రతిపక్ష పార్టీలు కలవటం కావచ్చు, మిగతా భవిష్యత్తులో తాను ఎట్లాంటి వేలో వెళ్తే బాగుంటుందని చర్చించుతున్నారు అందరితో కూడా. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి కొందరు తన వర్గం వాళ్ళు మాత్రం కొందరు అతనితోనే ఉన్నారు. వాళ్ళు రేపో మాపో టీఆర్ఎస్ లోనే మళ్ళీ ఉంటారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నేతలు లోకల్ గా ఉన్న వాళ్ళు అయితే చెప్తున్న పరిస్థితి. అయితే ఒక్కసారిగా రాజకీయాలనేవి మొత్తం మారిపోతున్నాయి. హుజూరాబాద్ మీద పూర్తి స్థాయిలో పట్టుకోసం ఇటు మంత్రి గంగులను కూడా అందరూ వచ్చి కలుస్తుండటం, మంత్రి గంగుల కమలాకర్ కూడా మీకేం కాదు మేమున్నాం పార్టీ ఉంది కేసీఆర్ ఉండని చెప్తుండటంతో ఇటు ఈటెల పట్టుపోయే పరిస్థితి అయితే కనపడుతుంది. హుజూరాబాద్ గతంలో వచ్చి కూడా 5 సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన, టీఆర్ఎస్ పార్టీ తరఫునే గెలిచాడు కాబట్టి టీఆర్ఎస్ క్యాడర్ అంతా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే ఉంటే ఈటెలకు మాత్రం ఎదురుదెబ్బ తప్పదని చెప్పవచ్చు జ్యోతి. ఆల్ రైట్, థాంక్యూ రవికిరణ్.